వాన విలయ నుంచి మంగళూరు తేరుకుంటోంది. వర్షం ఆగడంతో జనం ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. చాలా చోట్ల పెద్ద పెద్ద పాములు నీళ్లలో తిరుగుతుండటంతో జనం తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ఇక వాన దెబ్బకు ఓ షార్క్ మంగళూరు నగరంలోకి కొట్టుకొచ్చింది. పోర్టు బందర్ ప్రాంతంలో ఈ షార్క్ను ఓ వ్యక్తి లాక్కొస్తున్న దృశ్యాలను కొంతమంది చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు. మెకున్ తుఫాను కారణంగా మంగళూరులో కుంభవృష్టి కురిసింది. 2 రోజుల క్రితం మంగళూరులో 33 సెంటీమీటర్ల వర్షం కురవడంతో నగరమంతా సముద్రంలా మారింది. ఇళ్లను వాననీరు ముంచెత్తింది. మంగళూరు చరిత్రలో ఇంత భారీ వర్షం ఎప్పుడూ పడలేదంటున్నారు స్థానికులు. వాన విలయం నుంచి మంగళూరు తేరుకుంటోంది. వర్షం నిలిచిపోవడంతో జనం ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. చాలా చోట్ల పెద్ద పెద్ద పాములు నీళ్లలో తిరుగుతుండటంతో జనం తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ఇక వాన దెబ్బకు ఓ షార్క్ మంగళూరు నగరంలోకి కొట్టుకొచ్చింది. పోర్టు బందర్ ప్రాంతంలో ఈ షార్క్ను ఓ వ్యక్తి లాక్కొస్తున్న దృశ్యాలను కొంతమంది చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు. మెకున్ తుఫాను కారణంగా మంగళూరులో కుంభవృష్టి కురిసింది. 2 రోజుల క్రితం మంగళూరులో 33 సెంటీమీటర్ల వర్షం కురవడంతో నగరమంతా సముద్రంలా మారింది. ఇళ్లకు వాననీరు ముంచెత్తింది. మంగళూరు చరిత్రలో ఇంత భారీ వర్షం ఎప్పుడూ పడలేదంటున్నారు స్థానికులు.